కావలి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కావలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ పార్టీకి ఈ స్థాయిలో మెజార్టీ రాలేదు. అంతేకాక కావలి పట్టణంతో పాటు కావలి రూరల్ మండలంలో భారీ మెజార్టీ రావడం సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కావలి పట్టణంలో ఈ స్థాయి మెజార్టీ రాకపోవడం విశేషం. కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భారీ మెజార్టీ సాధించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరిసింది. గతంలో బేదా మస్తాన్రావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచినప్పుడు కూడా ఈ స్థాయిలో మెజార్టీ రాకపోవడం విశేషం. ఆ సమయంలో కూడా కాబూలి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ప్రకటించక ముందు నుంచి ఒక ప్రణాళిక ప్రకారం కృష్ణారెడ్డి ముందుకు సాగడం జరిగింది. కావలి నియోజకవర్గంలోని వార్డులు గ్రామాలలో పార్టీ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి అక్కడ పార్టీ ప్రతిష్టకు కృషి చేయడం జరిగింది. అంతేకాక పార్టీ నేతలను సమన్వయపరచడంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడంతో విజయం నల్లేరుపై నడకగా సాగడం జరిగింది. తనకున్న రాజకీయ అనుభవంతో ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకుంటూ విజయం వైపు నడవడం జరిగింది. గతంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్న మాలెపాటి సుబ్బానాయుడు కూడా కావ్యా కృష్ణారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి కావలి నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర యాదవ్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎప్పటికప్పుడు తన రాజకీయ చిత్రతో కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేందుకు కీలక భూమి పోషించడం జరిగింది. మరోపక్క కూటమిలోని బీజేపీ జనసేన నేతలు కావ్యా కృష్ణారెడ్డి గెలుపు కోసం ఎప్పటికప్పుడు తమ వంతు కృషి చేసి విజయం సాధించారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముందు జాగ్రత్తలు తీసుకుంటూ పక్కా రాజకీయాలు చేయడంతో గెలుపు ఈజీగా మారింది. కావలి పట్టణంతో పాటు కావలి రూరల్లో భారీ మెజార్టీతో పాటు బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో మంచి మెజార్టీ సాధించడంతో సుమారు 31,000 మెజార్టీ కావ్యా కృష్ణారెడ్డికి రావడం విశేషం. 1983 నుంచి ఇప్పటి వరకు కావలిలో ఏ పార్టీ అభ్యర్థి కూడా 30,000 మంచి మెజార్టీ రాకపోవడం విశేషం. కావలిలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజార్టీ రానాటికి వైసీపీ నేతల వైఖరి కారణమని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైసీపీ పార్టీలో బడా నేతలంతా ఒక పక్క చేరిన తెలుగుదేశం అభ్యర్థి కావ్యా కృష్ణారెడ్డి భారీ మెజార్టీ సాధించడం కావలి చరిత్రలో నిలిచిపోనుంది. జలదంక మండలం బ్రాహ్మణకాక పంచాయతీలోని అగ్రహారం చెందిన దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి కావలి మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్నారు. గతంలో బ్రాహ్మణకాక నుంచి ఒంటేరు వేణుగోపాలరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎంపిక కాగా, ప్రస్తుతం దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున కావలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జలదంకి మండలానికి చెందిన గొట్టిపాటి కొండప్ప నాయుడు, కల్కి యానాదిరెడ్డి, పాటూరు రమణయ్య, ఒంటేరు వేణుగోపాలరెడ్డి, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడం విశేషం. వీరిలో నలుగురు కావలి నుంచే ఎంపికవడం మరో విశేషం. తెలుగుదేశం పార్టీ గెలుపులో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయడం వల్లే భారీ మెజార్టీ సాధ్యమైందని పలువురు పేర్కొంటున్నారు. తెలుగుదేశం గెలుపుతో కావలిలో ఆ పార్టీలో ఫుల్ జోష్ నింపుకుంది.